రాష్ట్ర హక్కులపై దృష్టి సారించింది అధికార పార్టీ వైసీపీ. హోదా సాధన కోసం ప్రత్యేక వ్యూహాలు రచించడంలో నిమగ్నమైంది. 22 పార్లమెంటు స్థానాలు గెలవటంతో ప్రజలు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని డిసైడ్ అయింది. దీనికోసం ఢిల్లీ స్థాయిలో బలమైన నేతల్ని పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించాలని అనుకున్నారు జగన్. ప్రస్తుతం ఏపీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కేంద్రం సహకారం చాలా ముఖ్యం. ముఖ్యంగా విభజన హామీల అమలుతో పాటు రాష్ట్రానికి ఆర్థిక లోటు భర్తీ, ప్రత్యేక హోదా సాధన, అమరావతి నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు వంటి అంశాల్లో కేంద్రంపై ఒత్తిడి తేవలసిన పరిస్థితి. వీటన్నింటినీ సాధించాలంటే ఢిల్లీలో గట్టి పోరాటం చేయాల్సి ఉంటుంది. వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్లమెంటులో రాష్ట్రం తరపున గట్టి వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంది. దీనిపైనే వైసీపీలో చర్చ జరుగుతోంది. పార్లమెంటులో గళం వినిపించేందుకు బలమైన నేతలకు పార్లమెంటరీ పార్టీ బాధ్యతలు అప్పగించారు జగన్. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డిని నియమించారు జగన్. లోక్సభ పార్టీ పక్ష నేతగా మిథున్ రెడ్డిని నియమించారు జగన్. ఇక పార్లమెంటులో పార్టీ విప్గా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ను నియమించారు జగన్. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల శాఖకు లేఖ ద్వారా తెలిపారు జగన్. ఇదిలా ఉంటే సీఎం స్థాయిలో జగన్ నేరుగా ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన వంటి అంశాలపై నేరుగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రధాని మోడీతో చర్చించిన జగన్ మరోసారి ఈ విషయంపై ప్రధానితో మాట్లాడనున్నారు. ఈ నెల 9న తిరుపతి ప్రధాని రాబోతున్నారు. ఈ పర్యటనలో మోడీని కలిసి మరోసారి హోదా అంశంతో పాటు విభజన హామీలు, ఆర్థిక లోటు భర్తీ వంటి అంశాలపై చర్చించనున్నారు. దీనితో పాటు ఈ నెల 14న నీతి ఆయోగ్ సమావేశం వేదికగాను వీటిపై గళమెత్తనున్నారు సీఎం జగన్. ఓ పక్క పార్లమెంటులో కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే మరోపక్క రాజకీయంగానూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు సీఎం జగన్. మరి ఇది ఏ మేరకు ఫలిస్తుందో మాత్రం వేచి చూడాల్సిందే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.